హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు ఒక హౌస్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ హౌస్ సేల్కి ఉంది. ఈ హౌస్ ప్లేస్ వచ్చేసి 133 yards అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్, ఇలా మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. ముందు లోపలికి వెళ్ళంగానే హాల్ ఉంటుంది ఫ్రెండ్స్. హాల్లో ఫస్ట్ మనకి టీవీ ఏరియా ఉంటుంది. హాల్ నుంచి రైట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ ఉందన్నమాట. మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే, రైట్ సైడ్ ఏమో మనకి బాత్రూమ్స్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇటు నుంచి మనం బయటికి వాష్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అటు వాష్ ఏరియా అన్నమాట. ఇది వచ్చేసి కిచెన్. మనకి కిచెన్ కూడా బాగుంది, స్పేషియస్గా ఉందన్నమాట. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చాడు. ఈ వెనకాల టైల్స్ వేసిండండి. ఇవి కొంచెం నీట్గా కనిపించడం కోసం టైల్స్ వేసిండన్నమాట. ఇది ఆర్చ్ అన్నమాట. మధ్యలో ఉంచి మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. డోర్ కూడా, మెయిన్ డోర్ కూడా చాలా బాగుందండి. మెయిన్ డోర్ కూడా టేకు చెక్కతో వేయించిన అనమాట బిల్డరు. అది చాలా బాగుంది. మనకి ఇక్కడ 3 doors ఉన్నాయి. ఇది మనకి బయట అండి, హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ మామూలుగా ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చిండు హాల్లో కాబట్టి. ఇది వచ్చేసి మనకి మెయిన్ బెడ్రూమ్ అనమాట. మెయిన్ బెడ్రూమ్ కొంచెం స్పేషియస్గా పెద్దగా ఉంటుందండి. ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. పైన మీకు చూడండి ఒకసారి వీడియోలో గమనిస్తే మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది ఫాల్ సీలింగ్. ఇంకా లైట్స్ పెట్టించలేదండి. ఎవరైతే ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళే పెట్టించుకోవాలన్నమాట లైట్స్. పైన ఎల్ఈడి లైట్స్ పెట్టించుకోవచ్చు, రోప్ లైట్స్, అవన్నీ చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట కొన్న తర్వాత. ఇంత బాగుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అన్నమాట. ఈ బాత్రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది. మళ్ళీ మనకి ఇది వెస్టర్న్ స్టైల్లో వస్తుందండి. ఈ బాత్రూమ్ చాలా కామన్ బాత్రూమ్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది మనం బయటకు వచ్చేస్తే మనకి మళ్ళీ ఒకసారి మీకు మెయిన్ బెడ్రూమ్ అనేది మళ్ళీ క్లారిటీగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మనకి మెయిన్ బెడ్రూమ్. సో ఇప్పుడు విండో వేసేసి మనం కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చూడండి మీకు ఇక్కడ మనకు బీరువా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చింది అనమాట కిడ్స్ బెడ్రూమ్లో. మనకి మనం అల్మార్ ఏదైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు అనమాట. మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా ఇందులో బాగుందండి. చూపిస్తున్నాను మీకు. ఇలా ఉంది మనకి కిడ్స్ బెడ్రూమ్ అనేది. ఇది వచ్చేసి మనకి నేను ఇందాక మీకు చూపించడం మర్చిపోయా. ఇటు పక్కన మనకి దేవుడు రూమ్ వచ్చిందండి. అంటే ఇల్లు వర్క్ అవుతుంది కాబట్టి అందులో పెయింట్ బాటిల్స్ అన్ని పెట్టారు. ఇక్కడ మనకి దేవుడు రూమ్ అన్నమాట. ఇది చిన్నగా దేవుడు రూమ్ ఇచ్చాడు. మనం మొత్తం టోటల్గా బయటకు వచ్చేస్తే ఇక్కడ స్టెప్స్, మనకి ఇక్కడ వాష్ ఏరియా. మనకి కిచెన్ నుంచి ఇటు బయటికి డోర్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చిందనమాట. వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు. ఇంకా గిన్నెలు అవి కడుక్కోవడానికి కోసం కానీ ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడైతే వాటర్కి ఎలాంటి సమస్య లేదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. మనకి ఇటు పక్క రైట్ సైడ్లో ఒక చిన్న గలీ లాగా వచ్చిందనమాట. సో నేను మీకు ఇంటి వెనకాల కూడా చూపిస్తాను నేను మీకు. మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదండి. వాటర్ చాలా ఉంటాయి మనకి ఇక్కడ. చూడండి ఇక్కడ కట్టేటి అన్నీ కొత్త హౌసెస్ అండి. మొత్తం ఒక 6 months నుంచి హౌసెస్ అన్నీ కడుతున్నారు. 6 months కాదండి, ఒక 1-2 years నుంచి మొత్తం కట్టేయమని అన్నీ కొత్త హౌసెస్.
ఎవరైనా కావాలంటే మీరు వచ్చి తీసుకోవచ్చు. ఎవరికైనా ఇల్లు కావాలంటే నాకు కింద ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను మీకు కాంటాక్ట్ అవ్వచ్చు నాకు మీరు. సో మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ వెళ్తే స్టెప్స్ అన్ని స్టెప్స్ కూడా మంచి స్టీల్ రాడ్స్ పెట్టించాడు బిల్డరు. బాగుంది ఇల్లు అయితే, కట్టడం కూడా చాలా బాగా కట్టుకండి. నేను చూసాను కట్టేటప్పుడు, అంటే యూజ్ చేయడం అన్ని మెటీరియల్ చాలా బాగా చేసింది అనమాట. సో హౌస్ అయితే టోటల్గా ఇది ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు.